నమస్కారం. నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొలపాల్లో 8th క్లాస్ చదువుతున్నాను. మాది విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇప్పుడు నేను దొంగ పువ్వులు అనే నీతి కథ మీకు ఎప్పుడు చెప్పబోతున్నాను. ఏమిటండి, నన్ను స్వర్గానికి తీసుకెళ్ళకుండా నరకానికి తీసుకుపోతున్నారేంటి అని అంటుంది బంగారమ్మ. దారి తప్పినట్లున్నారా అని అంటుంది మళ్ళీ బంగారమ్మ. మేమేమీ దారి తప్పలేదు, సరిగ్గానే తీసుకుంటున్నాం అంటారు యమభటులు. నేను వెంకటేశ్వర స్వామికి 108 నామాలు కనీసం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసి పూజ చేస్తాను, నాకు స్వర్గమే జ్ఞాని నరక ప్రాప్తి ఉండదు అంటుంది నిర్భయంగా బంగారమ్మ. యమకింహన్లు, నువ్వు పూజ చేసిన విషయం నిజమే, కానీ ఆ పువ్వు నువ్వు తెల్లవారుజామునే ఇరుగు మురుగు వాళ్ళ ఇంట్లో ఉన్న పూల మొక్కల నుండి దొంగతనంగా కోసుకొచ్చి చేసినవి అంటారు యమకింకరు. అందుకే నేను నరకానికి తీసుకెళ్తున్నాము అంటారు యమకింకులు. అప్పుడు బంగారమ్మ ఏడుస్తుంది. కొంతసేపటికి ఏడుపు దిగమింగుకుని అప్పుడు మెరుపులా ఒక ఆలోచన వస్తుంది. ఇది నా పూజలో కొద్ది భాగం మాత్రమే, మిగతాదంతా మా ఆయన తెచ్చేవారు అని అంటుంది. అప్పుడు యమపట్నులు, మీ ఆయన కూడా దొంగ నుంచి తెచ్చేవే కదా, మార్నింగ్ వాక్ అంటూ బయలుదేరుతూ ఒక సంచి తీసుకెళ్లేవాడు. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉన్న చెట్ల మీదకెక్కి దొంగతనంగా పూలు కోసుకొచ్చి నీకు ఇచ్చేవారు. అది నువ్వు పూజ చేసేదాన్ని, దానివల్ల నీ పూజ ఫలితం అంతా ఆ పూల చెట్ల వాళ్ళకే వెళ్ళిపోయింది అంటారు యమభటులు. బంగారమ్మకు ఏడుపు ఆగలేదు, ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. కొంతసేపటికి ఇబ్బందిగా ముంగుకుని, నేను నరకంలో ఎంతకాలం ఉండాలి, నాకు ఏం శిక్ష వేస్తారు అని అమాయకంగా అడుగుతుంది. అప్పుడు యమభటులు, నువ్వు 8000 దొంగ పూలు పూజ చేశావో 8000 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవించాలి. ప్రతిరోజు పొద్దున 1 గంట సేపటి పాటు సలసలా కాగే నూనెలో పకోడీ మాదిరి వేయిస్తారు. సాయంత్రం ఇంకో 1 గంట సేపు సలసలా మండే బొగ్గుల మీద 1 గంట సేపు నడిపిస్తారు. నువ్వు 8000 పువ్వుల దొంగ పువ్వులతో పూజ చేస్తావో 8000 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి అని అంటారు యమభటులు. బంగారమ్మ మనసులో లెక్కేసుకుంటుంది, అమ్మ బాబోయ్, అన్ని యుగాల అని అరుస్తూ ఉంటుంది. బంగారు బంగారు, ఏమిటి, ఏమైనా పీడకల కన్నావా అని బంగారమ్మ వాళ్ళ ఆయన లేపుతారు. అప్పటి నుంచి బంగారమ్మ దొంగ పువ్వులతో పూజ చేయడం మానేస్తుంది. వాళ్ళింటిలోనే పూల చెట్లు నాటి ఆ పూలతో సరిపెట్టుకునేది. పూలు సరిపోకపోతే పసుపు కుంకుమ అక్షింతలతో సరిపెట్టుకునేది. కథలో ఉన్న నీతి, మనం ఎప్పుడు బంగారమ్మలాగా పూలే కాదు మిగతా ఏ వస్తువైనా దొంగలించుకోవాలి. మనం దొంగలించిన దానితో మంచి పని చేసినా అది దొంగతనమే అవుతుంది. కాబట్టి మనం బంగారమ్మలాగా పువ్వులు ఇంకా మరేదైనా దొంగతనం చేయకుండా నిజాయితీగా బతుకుతాం. అందరికీ ధన్యవాదములు.